పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయ కాలము మనం దేవుని సన్నిధిలో చేరి ఒక కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం మన విజ్ఞాపనలు మన ప్రార్థనలు దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు కూడా వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు. ఇప్పుడు మన మధ్యలో చెల్లే తబిత ఉన్నది, ఈ రోజు సెషన్ తబిత లీడ్ చేయాలని కోరుతుంది. తల్లి, టైమ్ ఇస్ యువర్స్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోన దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంబి ఉదయకాల ప్రార్థనకు కాన్ఫరెన్స్ గా దేవుడు కృప చూపించి ఇక్కడ ప్రార్థన సహవాసానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహదని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన చెయ్యు సంతోష గానము చేయుదము. దేవుడి వాక్యం మన మధ్యలో దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధమైన మా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాం రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన రాత్రంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మంచి దేవునిగా, మహోన్నతునిగా, సర్వోన్నతునిగా, సర్వసృష్టికర్తగా ఉంటున్న రాజా, నీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా స్తుతుల పైన ఆస్తీనుడుగా ఉంటున్న దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు జరగనైతున్న కార్యక్రమం అంతట్లో దేవా, కేవలం మీరు మాత్రమే ఆధిపత్యం వహించి మీ యొక్క చిత్తానుసారంగా మీ మహిమార్థమే ప్రభా ఈ కార్యక్రమం జరగడానికి దేవా, కేవలం నన్ను మమ్మును ప్రభా మీ స్వాధీనంలో తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా చేయనైంటున్న ప్రార్థనలో ప్రభా నూతన ఆత్మతో మమ్మను బలపరచండి, నూతన అభిషేకంతో మమ్మను నింపండి, నూతనంగా బలపరచుకోగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి వాక్యం చెప్పనైతున్న నీ దాస్తురాలని పక్షంలో నిలబెట్టుకోండి, బలపరిచి ఆత్మచేత అభిషేకించి నీ మహిమ కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు ఒక నీ చేతిలో వాడబడే పాత్రగా, నీ మహిమార్థమే ఒక యోగ్యమైన పాత్రగా తీర్చిదిద్ది నీ మహిమ కొరకు నిలబెట్టుకొని వాడుకోగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ప్రభా పాటల ద్వారా నిన్ను మహిమపరచనైతుండగా దేవా, మా స్తుతుల పైన ఆస్తీనుడుగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. భయంకరమైన ఈ దినాల్లో దేవాని కాపుదల, నీ భద్రత, నీ క్షేమము, నీ సన్నిధిని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉంటున్నాం తండ్రి. మంచి దేవునిగా దేవా, ముఖ్యంగా తండ్రి ఇప్పుడు చేయనైంటున్న స్తుతి ఆరాధన అంతటి ద్వారా కేవలం దేవా మీరు మహిమ పొందబోతున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభా మీటింగ్ అంతటి ద్వారా దేవా, ఈ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా దేవా నీ సన్నిధానంలో దేవా ఒక స్తుతి ధూపంగా దేవా అయా నీ సన్నిధానికి చేరడానికి నీ కృప చూపుతున్న విధానం బట్టి దేవానికే బలలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు స్తుతి ఆరాధనలోనికి మనం నడిపించబడతాం. సిస్టర్ వివర సిస్టర్ ఉన్నట్లయితే ప్రత్యేకమైన పాట ద్వారా దేవుని మహిమ. సిస్టర్ ఇంకా జాయిన్ కానట్టు ఉంటాం అక్క. ఎవరికని కవిత అక్క ఎవరన్నా ప్రేరేపించబడ్డది ఎవరికైనా ఓపెన్ చేయండి. ఒక మంచి ఆరాధన ఎవరైనా పాడండి. సంబడి అన్ని కలంగులనున్నాయెహోవా నిన్న తరంబయో
కన్నా తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసాలిసన్నోతోన్నాతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను బన్నోగా చేసిన బలుడ నీవే ఉన్న లోకంబుల నుడుగా కాకరుణ సం పన్నతతో నీలు ప్రభుడ నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నోతించుటకునే చలుదునా పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పనికి మాలి నటి మానవులచే పట్టి రక్షింప పద్యుండవంచు దట్టమైన కృపను దరిజేర్చనకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడవంచు గట్టడచే గడ ముట్టుదను కన పట్టుకొలది నిన్ను ప్రస్తుతింతూ కరుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడ నీవు పాపి నేను సారా భాగ్యుడ నీవు జగతిలో నాకన్నా దరిద్రుడే లేడు తరచి చూడ సర సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియుంతూ ఏ రీతి సేవింతూ నేరా మెన్నక ప్రోవ నిరణం మీది అన్ని కాలంగుల నున్నాయే హోవా నిన్న తరం వయో కన్నా తండ్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రత్యేకమైన పాట ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు కృపచేసిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. వాక్యాన్ని సిస్టర్ పారిజాతమ్మ వాక్యాన్ని అందిస్తుండగా మన హృదయాలు మనం సిద్ధపరచు. ఓకే, నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మరి దేవునికి మొదటిగా వందనాలు. మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పుటకు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ రోజుకై ఏర్పరచబడిన వాక్య భాగాన్ని మరి చదువుకుందాము. నెహెమియా గ్రంథము
ఒకటవ అధ్యాయము నెహెమియా ఒకటవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఆరో వచనం వరకు ఒకసారి చదువుకుందాము. మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు. వారు చెరపట్టబడిన వారిలో క్షయించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నీ నిబంధనను స్థిరపరుచువాడా, నీ చెవి యోగి, నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ నెహెమియా యొక్క ప్రార్థనను మనము చూడవచ్చు. ఈ యొక్క నెహెమియా మరి ప్రార్థిస్తున్నాడు, ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నాడని మనం చూసినట్లయితే యెరూషలేము యొక్క మరి ప్రాకారములు పడద్రోయబడినవి, వాటి గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నెహెమియా మరి విన్నప్పుడు కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి మరి దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ఈ యొక్క కన్నీటి ప్రార్థన మరి ఎంత బాధ, వేదన, లేకపోతే మరి తెలియని ఆ యొక్క బాధ వలన ఆ యొక్క కన్నీళ్లు వచ్చేసి, అయితే ఈయన ఆ యొక్క యెరూషలేము జనాంగం కొరకు పడిన పడిపోయిన ప్రాకారములు మరి అగ్నిచేత కాల్చబడిన ఆ యొక్క ప్రాకారము నిమిత్తమై మరి నెహెమియా మరి ఏడ్చి మరి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ యొక్క కన్నీటి ప్రార్థన మరి బైబిల్లో చూసినట్లయితే చాలా మంది కన్నీటి ప్రార్థన చేసినారు. హన్నా ప్రార్థన చేసింది మరి తనకు కుమారుడు కావాలి అని కన్నీటితో ప్రార్థన చేసి కుమారుణ్ణి పొందుకోగలిగినది. మరి దావీదు ప్రార్థన చేసినాడు, కానీ ఆ ఇస్రాయేలీల జనాంగాని కొరకు, ప్రజల కొరకు, తర్వాత పడిన ప్రాకారము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క నెహెమియా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని దినములు మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో మరి ప్రార్థన చేస్తున్నాను. మొదటిగా చూసినట్లయితే మరి దుఃఖముతో ప్రార్థన చేసినట్టుగా చూడవచ్చు మరి యొక్క నెహెమియా. రెండవది చూసినట్లయితే అదే నెహెమియా గ్రంథము 1:4 చూసినట్లయితే ఉపవాసముండి ప్రార్థన చేసినట్టుగా చూడవచ్చు. చూడండి, దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ యొక్క ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో మరి ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుడు మరి జరిగించినట్టుగా మనము చూడవచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన, చాలా బలమైన ప్రార్థనగా మనం చూడవచ్చు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఏస్తేరును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి తన ప్రజలకు క్షేమమును దయచేసినది,
ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మరి ఆ యొక్క చట్టానే మారిపోయినట్లా చేసినట్టుగా మనము చూడవచ్చు. ఒక యేసేరు ఉపవాస ప్రార్థన ద్వారా మరి ప్రజలను రక్షించుకోగలిగినది, రాజ్యాంగము మార్చబడినట్టుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, అది బలమైన ప్రార్థన. దేవుడు విరిగినలిగిన హృదయమును అలక్ష్యం చేయువాడు కానే కాడు. కాబట్టి మరి దానియేలును చూసినట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా రాబోయే సంగతులను దేవుడు బయలుపరిచినట్టుగా మనము చూడవచ్చు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మరి మోషేను చూసినట్లయితే మరి ధర్మశాస్త్రమును మరి తీసుకున్నట్టుగా మనము చూడవచ్చును. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి కుటుంబానికి అవసరమైన ప్రార్థన, సంఘానికి అవసరమైన ప్రార్థన, మరి మనం సమాజంలో ఏ రీతిగా ఉండాలి, మరి అన్ని విషయాలుగా దేవుడు మనకు సహాయము చేయాలి అంటే ఇక ఉపవాస ప్రార్థన చాలా అవసరం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. నెహేమియా మరి దుఃఖముతో ప్రజల కొరకు, తన కొరకు కాదు మరి కాదు గాని మరి ప్రజల కొరకు మరి ఆయన దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. అరే ఆ యొక్క పడిన ప్రాకారముల కొరకు, అగ్ని చేత కాల్చబడినవి అని చెప్పేసి మరి దుఃఖించుచు, కన్నీరు విడుచుచు మరి ప్రార్థన చేసినాడు. మరి మరి రెండవది చూస్తే ఉపవాస ప్రార్థన ఉపవాసముతో. కొందరైతే వాళ్ళ కొరకు, వారి కుటుంబాల కొరకు ఏ ప్రార్థన చెయ్యరు, కానీ ఇతరుల కొరకు ప్రార్థించడం ఉపవాసం ఉండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మరి నెహేమియా చేసినాడు ఆ యొక్క ప్రార్థన. మరి కొన్ని దినములు కూర్చోండి, ఏడ్చి దుఃఖించుచు మరి ప్రార్థన చేసినాడు మొదటిది. మరి రెండవది ఉపవాసముతో ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత అదే భాగంలో నెహేమియా 1:6 చూచినట్లయితే మరి ఇశ్రాయేలీల పాపమును, తన ఇంటి వారి పాపమును, తన పాపమును బట్టి ఇలా జరిగినదా అని చెప్పేసి మరి పాపములో ఒప్పుకొనుచున్నాడు ఈ యొక్క నెహేమియా. చాలా మంది అనుకుంటారు నేను ఏ పాపము చేసలేను, ఏ దోషము చేసలేను, ఏ నేరము చేసలేను అని అనుకుంటారు. కానీ మరి నీ యొక్క పాపము, నీలో పాపము ఉండి నీవు లోకానుసరమైన జీవితము జీవిస్తున్నట్లయితే మరి ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనండి, నీవు కన్నీటితో ప్రార్థన చేసినా, దుఃఖించినా, ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరబడదు. ఫస్ట్ నిన్ను నీవు సరిచేసుకొని, నీ జీవితాన్ని సరిచేసుకొని నీవు దేవుని చెంత మోకరిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీలో పాపము పెట్టుకొని నువ్వు కన్నీరు విడుచుచు ప్రార్థన చేసిన, నీలో పాపము పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరదండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడుతాడు. కానీ ఆ పాపమును మనలో పెట్టుకొని మనము ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని వాక్యములు చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరదు. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యములో నుంచి చూసినట్లయితే యేషయా 59:1-2 మనం చూసినట్లయితే రక్షింప నేరకయుండునట్లు యెహోవాస్తము కూర్చకాలేదు, విననేర కుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. కాబట్టి వాక్యము చెప్తుంది విననేరకుండునట్లు ఆయన ఆస్తము కూర్చకాలేదు, మరి రక్షింప నేరకుండునట్లు యెహోవాస్తము కూర్చకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మరి పాపము అడ్డం వస్తున్నది, ఆ పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక్కడ మనం చూడవచ్చు నెహేమియాలో ఎలాంటి స్వార్థము లేదు. ఏం చేస్తున్నాడు? ఇతరుల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రాకారము పడిపోయినది, అగ్ని చేత కాల్చబడిన, అక్కడ ఉన్న జనాంగం ఏమైపోతుందో అని చెప్పేసి మరి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన కొరకు, మన కుటుంబాల కొరకే కొన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేయలేము.
ఉపవాసం ఉండి ప్రార్థించి ఇతరుల కొరకు ప్రార్థించడం మనం నేర్చుకునాల్సిన అంశం ఇది. అసలు ఇతరుల కొరకు ప్రార్థన చేయలే, మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయలే, మన యొక్క సంఘము కొరకు సంఘముల కొరకు ప్రార్థన చేయలే, మన యొక్క సమస్త కొరకు మరి కన్నీటితో మరి దుఃఖించుచు మనము ఉపవాసం ఉండి అందరి ఈ లోకంలో ఉన్న అందరి కొరకు మనము ప్రార్థన చేసే వారమై ఉన్నాము. ఎలా ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది? కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నెహెమియా ప్రజలందరి పక్షాన పాపములు ఒప్పుకొనుచున్నాడు. ఒకవేళ నా నుంచే, నా యొక్క కుటుంబం నుంచే అని చెప్పేసి పాపము ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మరి మనము నేర్చుకునవలసింది ఏంది నెహెమియా ద్వారా అంటే ఇతరుల కొరకు ప్రార్థించడం. మన కుటుంబం కొరకే కాదు కన్నీటిని కార్చడం, ఇతరుల కొరకు, సంఘాల కొరకు, సమస్త కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, తోటి సేవకుల కొరకు, మరి అందరి కొరకు, మన దేశము కొరకు. భయంకరమైన యొక్క వ్యాధి, మరి ఎంతో మంది చనిపోయినారు, ఎంతో మంది తల్లిదండ్రులు లేరు పిల్లలకు, మరి తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు మనము ప్రార్థించే అవసరత మనకున్నది. నేను నా కుటుంబం బాగుండా ఇంకా నాకేమబ్బా అన్నట్ల మనము కాదు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నదని మనము బయలుపరచబడాలి. లేదా మనుషులకు బయలుపరచకపోయినా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన హృదయాంతరంగి ఆయన. కాబట్టి మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే ఎవరింటారు అబ్బా, యారినో ఉన్న వాళ్ళు ఇంటరా అని నువ్వు అనుకోవచ్చు. వాళ్ళ ముందరనే ప్రార్థన చేస్తేనే కాదు ఇనేది, మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరి కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారి పాపములు మన పాపములు నెహెమియా వల్ల ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ప్రేమ మనలో కనపడుతుంది. ఎవరు కనబడకపోయినా పర్వాలేదు, కానీ ఆ యొక్క తండ్రి చూస్తూ ఉంటాడు. ఆయన హృదయ రహస్యాలను ఎరిగిన వాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి నెహెమియా వలె మనము కూడా మరి కన్నీరు విడుచుచు మరి ప్రార్థించే వారిగా ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. మరి అసాధ్యమైనది సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మన ప్రతి అవసరతలో, అక్కరలో, ప్రతి విషయంలో మనం ఏ ఈ లోకంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా జీవించాలి, ఏ నడవడికను బట్టి మనం ఉండాలి అనేది ఒక మంచి గుణగణములో మనం దేవునిలో ఉంటే దేవుడు మనకు ఆ వివేచన, ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క తలాంపులను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మరి మరి నెహెమియా వలె మరి ప్రార్థించాలి. మరి దుఃఖముతో కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడవది మరి మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టబడాలి. పాపములు హృదయంలో, మనలో పాపము పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే మనం ఏషయ్యా 59లో చూచినాము కాబట్టి రక్షింపనేరకుండునట్లు యెహోవాస్తము కూర్చ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి ఆయనకు మనకు పాపం అడ్డుగా ఉన్నదేమో, మనం ఇంకా ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నాము దానికి జవాబు రావట్లేదు అంటే ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? నా ప్రార్థనకి ఇంకా జవాబు ఆలస్యం అవుతుంది, నా ప్రార్థనకి ఇంకా ఆలస్యం అవుతుంది అన్నప్పుడు నిన్ను నీవు మనల్ని మనం సరిచేసుకోవాలి. సరిచేసుకొని అది ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు సహాయము చేస్తాడని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యమును తన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.